ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి 2వే స్విచ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే 100 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 2వే స్విచ్చెస్. ఈ 2వే స్విచ్లో మనం వెనక వైపు చూసుకున్నట్లయితే మనకి 3 టెర్మినల్స్ అనేది ఉంటాయి. సో ఈ 3 టెర్మినల్స్ మనకి మధ్యలో చూసుకున్నట్లయితే మనకి కామన్గా అనేది ఇది టెర్మినల్ అనేది కలిసి ఉంటుంది. మనం ఎప్పుడైతే స్విచ్ అనేది ఆఫ్ చేస్తామో అప్పుడు పై టెర్మినల్ మరియు మధ్యలో టెర్మినల్ అనేది కలుస్తాయి. అదే స్విచ్ ఆన్ చేస్తే మనకి మధ్యలో టెర్మినల్ అలాగే కింద టెర్మినల్ అనేది కలుస్తాయి. సో అందువల్ల మనకి మధ్యలో చూసుకున్నట్లయితే ఈ టెర్మినల్ అనేది కామన్గా ఉంటుంది. సో అందువల్ల ఈ మధ్యలో టెర్మినల్కి అనేది మనము ఫేస్ వైర్ అనేది ఇస్తాము. అదేవిధంగా మరొక స్విచ్కి అనేది లైట్ పాయింట్ అనేది ఇస్తాము. ఏదైనా కానీ ఒక బల్బును కానీ ఫ్యాన్ కానీ రెండు చోట్ల మనం కంట్రోల్ చేయాలంటే మనకి రెండు 2వే స్విచ్చెస్ అనేది కావాలి. ఈ విధంగా మనకి రెండు 2వే స్విచ్చెస్ ఉన్నట్లయితే మనకి రెండు చోట్ల ఫ్యాన్ కానీ ట్యూబ్లైట్ కానీ మనం ఈజీగా అనేది ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఈ 2వే స్విచ్చెస్ అనేది ఎక్కువగా మనకి స్టేర్ కేస్ దగ్గర అలాగే బెడ్రూమ్లో కూడా ఎక్కువగా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థం కావాలనేసి నేను డైరెక్ట్గా స్విచ్చెస్కి వైరింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు స్విచ్ బోర్డులో బీయించుకున్న తర్వాత మీరు ఈ కనెక్షన్స్ అనేది ఇచ్చుకోండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే 2వే స్విచ్ కింద టెర్మినల్, అదేవిధంగా మరొక 2వే స్విచ్ కింద టెర్మినల్ అనేది మనం వైర్ కనెక్షన్ అనేది చేయాలి. అందుకోసం నేను 1² వైర్ రెడ్ వైర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మనం ఈ విధంగా 2వే స్విచ్చెస్ కింద వైపు అనేది వైర్ పెట్టుకున్న తర్వాత స్క్రూను అనేది టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇటువైపు కూడా మనం 2వే స్విచ్చెస్ కింద వైపు అనేది ఈ వైర్ అనేది బీయించుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 2వే స్విచ్చెస్కి పై వైపున మరొక వైర్ అనేది బీయించుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇటువైపు అనేది కూడా మనం 2వే స్విచ్చెస్ పై వైపు అనేది ఈ వైర్ అనేది బీయించుకోవాలి. నెక్స్ట్ మనం ఈ 2వే స్విచ్చెస్కి హోల్డర్ అనేది బీయించుకుందాం. హోల్డర్లో కనెక్షన్స్ ఎలా ఇచ్చామనేది చూపిస్తాను. ఈ హోల్డర్లో మనం చూసుకున్నట్లయితే ఒకటి ఫేస్ వైర్ అనేది బీయించాం, మరొకటి న్యూట్రల్ వైర్ అనేది బీయించాం హోల్డర్కి. ఓకే ఫ్రెండ్స్, అంతే, ఇందులో ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది హోల్డర్ని 2వే స్విచ్చెస్కి ఎలా బీయించాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్ కోడ్ బట్టి రెడ్ అనేది ఫేస్ గాను బ్లాక్ అనేది న్యూట్రల్ గాను గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనం హోల్డర్ నుంచి వచ్చిన లైట్ పాయింట్ అనేది బీయించుకుందాం. ఈ లైట్ పాయింట్ అనేది ఇటువైపు అనేది బీయించుకోవచ్చు, లేకుంటే ఇటువైపు అనేది బీయించుకోవచ్చు. మధ్యలో మనకి దగ్గరగా ఉందనేసి 2వే స్విచ్చెస్కి ఇటువైపు అనేది బీయిస్తున్నాము. సో మనం ఈ వైర్ అనేది 2వే స్విచ్చెస్ మధ్యలో అనేది బీయించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది మనం ఫేస్ వైర్ అనేది బీయించుకుందాం. సో మనం ఈ ఫేస్ వైర్ అనేది 2వే స్విచ్ మధ్యలో అనేది బీయించుకోవాలి. సో మనం అటువైపు అనేది పాయింట్ వైర్ అనేది బీయించుకున్నాం, ఇటువైపు అనేది మనం ఫేస్ వైర్ అనేది బీయించుకోవాలి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది బీయించుకోవాలి. ఇక నెక్స్ట్ అనేది మనం న్యూట్రల్ వైర్ అనేది బీయించుకోవాలి. సో మనం డైరెక్ట్గా అనేది న్యూట్రల్ వైర్ అనేది హోల్డర్ నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్కి అనేది బీయించుకోవాలి. మీకు టెంపరీగా చూపించడానికి మాత్రమే నేను ఈ జాయింట్కి అనేది పీవీసీ స్లీవ్ అనేది ఎక్కించుకుంటున్నాను. మీరైతే టేప్ అనేది వేసుకోండి. సో నేనైతే ఈ విధంగా స్లీవ్ అనేది ఎక్కించుకుంటున్నాను ఈ జాయింట్కి. సో ఈ విధంగా స్లీవ్ని ఎక్కించుకున్న తర్వాత మనం ఈ రెండు న్యూట్రల్ వైర్స్కి అనేది మనం జాయింట్ అనేది వేసుకోవాలి. జాయింట్ అనేది వేసుకున్న తర్వాత మనం స్లీవ్ అనేది ఈ విధంగా జరపాలి జాయింట్ కనపడకుండా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది మనం బల్బ్ అనేది పెట్టుకుందాం హోల్డర్కి. నెక్స్ట్ మనం 2వే స్విచ్చెస్కి పవర్ సప్లై నుంచి చెక్ చేద్దాం. ఓకే, మనం 2వే స్విచ్చెస్కి పవర్ సప్లై అనేది ఇచ్చుకున్నాం. సో మనం ఇప్పుడు స్విచ్ అనేది ఆన్ చేద్దాం. సో మనం స్విచ్ అనేది ఆన్ చేయగానే బల్బ్ అనేది వెలిగింది. సో మనం అటువైపు అనేది స్విచ్ అనేది ఆఫ్ చేద్దాం. సో మనకి బల్బ్ అనేది ఆగిపోయింది. నెక్స్ట్ మనం ఇటువైపు అనేది స్విచ్ అనేది ఆన్ చేద్దాం. సో మనకి ఆన్ చేయగానే బల్బ్ అనేది వెలిగింది. నెక్స్ట్ అటువైపు అనేది స్విచ్ అనేది ఆఫ్ చేద్దాం. స్విచ్ అనేది ఆఫ్ చేయగానే మనకి బల్బ్ అనేది ఆగిపోయింది. సో ఈ విధంగా అనేది మనం 2వే స్విచ్చెస్ వైరింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 100 లైక్లు వస్తాయనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.